అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా చిత్రాలు. అండ్ అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఇంకా మనకి ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోతాయి కదా. సో ఈరోజు ఇక్కడ ఎందుకు కూర్చున్నా అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. బాల్కనీలో కూర్చున్నా అంటే ఏదో మొక్క నాటడానికో లేకుంటే ఏదో బాల్కనీ థింగ్స్ ప్లాన్స్ గురించి షేర్ చేయడానికో అని మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటాయి కదా. ఎస్, యూఆర్ రైట్. ఈరోజు ఇంకొక కొత్త ప్లాంట్ పెట్టబోతున్నాను బాల్కనీలో అయితే. సో న్యూ ప్లాంట్ వచ్చేసింది మన బాల్కనీలోకి. అండ్ ఇది వచ్చేసి తులసి ప్లాంట్. సో చూసారా, సో తులసి ప్లాంట్ నేను మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు, సో పోయిన ప్లాంట్లలో అది కూడా ఒకటి. అప్పటికే బాగా కొంచెం డ్రై అయిపోయి ఉండే, ఇంకా నేను కూడా ప్రవళికవాలంటే ఏం పెట్టలేదు, ఇక్కడ వదిలేసిపోయాను అనమాట. సో మళ్ళీ శ్రావణ మాసం వస్తుంది కదా, సో అందుకని మళ్ళీ ఒకటైతే గ్రోసరీ స్టోర్లో తెచ్చుకున్నాను ఇది. అండ్ ఇక్కడ కర్రీ లీవ్స్ కానీ తులసి ప్లాంట్స్ కానీ కొంచెం దొరకడం రేర్ కాబట్టి చెప్తున్నాను, అడ్రస్ అయితే చేస్తున్నాను ఎక్కడ తెచ్చుకున్నాను అనేది. సో ఇది వచ్చేసి నేను సుబ్బలక్ష్మి స్టోర్లో తెచ్చుకున్నాను, ఇక్కడ గ్రోసరీ స్టోర్లో. అండ్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే సుబ్బలక్ష్మి స్టోర్ వెళ్ళి చెక్ చేయండి, మేబీ వేరే స్టేట్స్లో ఉన్నా కూడా సో దొరుకుతుందేమో. అండ్ ఇదే కాదు, కర్రీ లీవ్స్ ప్లాంట్ కూడా ఉన్నాయి అక్కడ, కాకపోతే కొంచెం కాస్ట్లీ అనిపించినాయి. బట్ ఓకే, మీకు ఇన్ కేస్ ఇఫ్ నీడెడ్ అనుకుంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు. అంటే $10-$12 అట్లా ఉంది చిన్న ప్లాంట్కే. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు $7 ఉంది. నేను ఇంతకుముందు తెచ్చుకున్న ప్లాంట్కి అయితే $4 ఉండే. సో ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, ఆబ్వియస్లీ పెంచేసిండు అనమాట. బట్ మనకి నీడెడ్ కాబట్టి ఇంకా తెచ్చుకున్నాము. ఆల్రెడీ నేను అంత కష్టపడి పాట్ వేసుకున్నా కదా, తులసి పాట్. సో ఇంకా దాన్ని ఖాళీగా పెట్టలేము, అందుకని దాన్ని మంచిగా నీట్గా పెట్టుకోవడానికైనా తెచ్చుకోవాలి. సో ఎవరన్నా మన తులసి పాట్ డిజైన్ చూడలేదు అనుకుంటే నేను ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఇమేజ్ ఇస్తాను. సో చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఉండే పాట్కి ఏదన్నా. అండ్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ ఐ బటన్లో కూడా ఇస్తాను. ఇన్కేస్ మీకు కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసి మీరు కూడా ట్రై చేయండి. చూసిన తర్వాత అట్లీస్ట్ మీకు ట్రై చేయాలని అనిపిస్తుంది ఖచ్చితంగా. అండ్ ఈరోజు అయితే ఇప్పుడు మనము ఈ మొక్క నాటుకుందాము. మళ్ళీ నా పాట్కి కొత్త కళ తీసుకురాబోతున్నాను ఈరోజు అయితే. అండ్ మనకు వచ్చిన తులసి ప్లాంట్లో కొంచెం మ్యాజిక్ జరిగింది అనమాట. ఏంటి అంటే యాక్చువల్గా ఇట్లా ఒక్కొక్కటే ఉంటుంది కదా, ఈ ఒక్కొక్క ప్లాంటే ఇలా $7 పెట్టి అమ్ముతున్నాడు. బట్ ఈ ఒక్క పాట్లోనే మనకి 2 ప్లాంట్స్ వచ్చినాయి, అంటే మనం ఆఫ్ ప్రైస్కే తీసుకున్నట్టు. బట్ ఎనీవే రెండు ఉన్నా కూడా ఒకటే దాంట్లో పెట్టాలి, ఐఎమ్ సాటిస్ఫైడ్. అంటే వాళ్ళు ఇచ్చిన దానికన్నా కొంచెం ఎక్కువ వస్తే ఆబ్వియస్లీ అంతే కదా. సో అందుకని మొత్తానికైతే ఆ పాట్లో పెట్టుకుందాం ఇప్పుడు. సో నేను ఆల్రెడీ వీడియో ఉందని చెప్పిన కదా ఛానల్లో, ఈ తులసి పాట్ డిజైన్ అయితే. సో చాలా ఈజీగా నేను ఈజీగా వేసుకోవడానికి టిప్స్తో సహా చెప్పిన. అండ్ అట్లానే నేను ఈ పాట్ కూడా ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను, ఎట్లా పెయింట్ చేసుకున్నాను అనేది కూడా ఆ వీడియోలో క్లియర్గా ఉంటుంది, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. సో అది ఫైనల్గా మన తులసి పాట్కి అయితే కొత్త కళ వచ్చేసింది. సో తులసి పాట్లో ఉప్తిగా ఎంత డిజైన్ వేసి ఉన్నాయి, ఎంటి ఉంటే ఏం బాగుంటాయి, మొక్కుంటేనే బాగుంటాయి కదా. సో అదైతే ఈరోజు ఇన్ని రోజులు ఖాళీ ఉంది, ఈరోజు అయితే మంచిగా ఫుల్ఫిల్ అయిపోయింది, బాగుంది ఇప్పుడు ప్లాంట్ ఇంకా అందంగా ఉంది. మొక్కలు పెంచడం అనేది అంత ఈజీ థింగ్ ఏం కాదు. సో అది ఇంకా ఈ వర్షాకాలం అయితే అసలు బాల్కనీ గార్డెన్లో సరిగా ఎండు ఉండదు కాబట్టి అసలు కొన్ని కొన్ని ఇట్లా పెయింట్ రావడం కానీ పురుగులు రావడం కానీ అవుతుంది. సో మొన్న ఒక రెండు పురుగులు వచ్చి అసలు మొత్తం ఆకులన్నీ కొట్టేసినాయి, అందుకని ఆ రోజు రెండే కనిపించినాయి తీసేసిన. మళ్ళీ ఈరోజు ఇది పెట్టడానికి నాకు వీడ కూర్చున్నా కదా, సో ఇంకో రెండు కనిపించినాయి చూపిస్తా. అవి చూస్తేనే భయం అవుతుంది నాకు, అవేమో ఇంతే ఉంటాయి, మొత్తం ఆకులు చుట్టూ చుట్టూ మొత్తం కొట్టేసి దాని కడుపులు ఎట్లా పడుతుందో నాకు అర్థమే కాదు. సో ఒకసారి చూపిస్తా చూడండి మీకు కూడా. సో అవి పురుగులు అయితే చూడ్డానికి ఎట్లా ఉన్నాయి, కానీ ఏం చేస్తాం తప్పదు. సో అంత ఈజీ థింగ్ అయితే కాదు ఇక్కడ మొక్కల్ని పెంచుకోవడము, ఎక్కడైనా ఎక్కడని కాదు. సో మెయింటైన్ చేయడము వాటిని ప్రాపర్గా అనేది అసలు ఈజీ థింగ్ ఏం కాదు. సో అందుకనే అనుకుంటా నాకు చాలా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో కానీ లేకుంటే పర్సనల్గా పింగ్ చేసి అడగడం కానీ. సో అందుకని నేను ఏమనుకుంటున్నా అంటే ఎప్పుడో గార్డెన్ వీడియో చేసినప్పుడే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అట్లా చేయడం కాకుండా ఏదైనా బ్లాగ్స్ చేసినప్పుడు చిన్న ఏదైనా గార్డెన్ టిప్స్ అట్లా చెప్పడం కానీ లేకుంటే ప్లాంట్ పెట్టుకున్నప్పుడు అట్లా బ్లాగ్స్లో అయితే ఇంక్లూడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ నేను తీసుకొని వాటికి ఆన్సర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో అందుకని
హీరోస్ నుంచి అయితే చిన్న చిన్న మామూలుగా ఇప్పటి నుంచి వ్లాగ్స్లో చిన్న చిన్నగా ఇంక్లూడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో కానీ లేకుంటే ఆ పర్టికులర్ వీడియో ఏదైతే యూట్యూబ్లో పెడతానో ఆ వీడియో కింద క్వశ్చన్స్ అడగండి. మీరు ఇక్కడ అడగకుండా ఇన్స్టాగ్రామ్లోనే అడిగిన అనుకోండి అన్ని క్వశ్చన్స్. సో అక్కడ కొన్ని స్కిప్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ అన్నీ చూడండి కాబట్టి. సో అట్లీస్ట్ ఆ క్వశ్చన్స్ ఇక్కడ అండ్ అక్కడ పెట్టండి, నేను ఎక్కడ చూస్తే అక్కడ ఆన్సర్ చేస్తాను. సో ఇంక అట్లా కాకుండా మొత్తానికి అయితే నేను ఇంక్లూడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ గార్డెన్ క్వశ్చన్స్ అండ్ గార్డెన్ బ్లాగ్స్ అయితే. సో ఇంకా మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మా ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏమైనా ఉంటే మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఐమ్ వెరీ సారీ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తే, మాకు తెలిసిందే కదా మాకు లేక్లో కొంచెం వాటర్ఫాల్ ఉంది, దానివల్ల నేను నార్మల్గా ఉన్నా కూడా ఆ వాటర్ సౌండ్ అయితే వస్తుంది. సో అందుకే నేను బాల్కనీలో ఎక్కువ కొంచెం వాయిస్ ఇవ్వడానికి అంటే డైరెక్ట్గా ఇట్లా మాట్లాడుతూ ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తాను అనమాట. బట్ ఎనీవే మీరు అర్థం చేసుకుంటారని ఇప్పుడు తీస్తున్నా. ఈరోజు నేను చాలామందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఈ మధ్య నేను మల్లెపూల గురించి పెట్టినప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మాకెవ్వరికి అసలు మల్లెపూలు రావట్లేదు, నాకు రావట్లేదు, మీకు ఎట్లా వస్తున్నాయి, అసలు మీరు దానికి ఏం చేస్తున్నారు, ఏ మందు వేస్తున్నారు, అంటే ఏం ఫర్టిలైజర్ వేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. సో టు బీ ఫ్రాంక్ నేను ఈరోజు ఫ్రాంక్గా క్లియర్ చేయాలనుకుంటున్నాను. సో దాని ఫస్ట్ మల్లె చెట్టు గురించి కొన్ని క్వశ్చన్స్ క్లియర్ చేసే ముందు, సో నా మల్లె చెట్టు ఫస్ట్ అసలు స్టేజెస్ ఎట్లున్నాయి, నేను ఎప్పుడెప్పుడు ప్లాంట్ నాకు ఫ్లవర్స్ ఎట్లా వచ్చినాయి, అంటే ఇప్పుడు ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళకి అట్లీస్ట్ దాని కండిషన్ తెలియాలి కదా. సో కొన్ని క్లిప్స్ అయితే ఇంక్లూడ్ చేస్తాను. సో అవి చూసి వచ్చిన తర్వాత నేను టిప్స్ ఏం ఫాలో అవుతున్నా అనేది అప్పుడు మీకు చూడొచ్చా లేదా అనేది మీకే తెలుస్తుంది కదా. సో అవి చూసిన తర్వాత నేను టిప్స్ స్టార్ట్ చేస్తాను. అబ్రాడ్లో ఉండే వాళ్ళకి మల్లెపూలు ఎంత స్పెషల్ అనేది చెప్పనక్కర్లేదు. ఎందుకంత స్పెషల్ అంటే ఇక్కడ దొరకవు కాబట్టి. సో మల్లెపూలు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు, అంత ఇష్టమైన పూలు ఇక్కడ దొరకవు. సో ఒకవేళ దొరికినా కూడా ఏదో కొన్ని స్టేట్స్లలో అది కూడా చాలా కాస్ట్లీగా అమ్ముతారు అండ్ అవి కూడా అంత బ్రైట్గా ఉండవు, చాలా డల్గా ఉంటాయి. సో అందుకని ఇక్కడ అంత స్పెషల్ అన్నమాట. సో ఇవి చాలామంది మిస్ అవుతారు కాబట్టి, సో అట్లీస్ట్ ఇంకా అవి పెంచుకోవడానికన్నా ట్రై చేస్తారు. కానీ పెంచుకోవడం అనేది ఇక్కడ ఈ వెదర్ కండిషన్స్కి అండ్ ఇంకా బాల్కనీ లలో పెంచుకోవడం అనేది చాలా కష్టమైన పని. సో స్టిల్ ట్రై చేస్తారు మన వాళ్ళు అట్లీస్ట్ పెంచుకోవడానికి. కాకపోతే ఏంటంటే ఈ చెట్లు పెంచుకోవాలి అంటే ఏదైనా జాస్మిన్ అనే కాదు, ఏదైనా పెంచుకోవాలన్నా కొంచెం ఇంట్రెస్ట్, వాటి పైన ప్రేమ ప్యాషన్ ఉంటేనే పెంచుకోగలము. ఏదో మొక్క పెట్టినామా అంటే పెట్టిన తర్వాత ఇంకా అదే పెరుగుతుంది, నాకు పువ్వులు వస్తలేవు ఆకులు వస్తలేవు అంటే అది చాలా తప్పు కదా. సో దానికి తీసుకోవాల్సిన ప్రాపర్ కేర్ దానికి తీసుకుంటేనే అప్పుడు ప్రాపర్గా అవి కూడా మొగ్గలు వస్తాయి అన్నమాట. సో అందుకనే నాకు తెలిసిన టిప్స్ నేను ఫాలో అయ్యేటి, నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్లో జాస్మిన్ ప్లాంట్ కేర్ కాబట్టి నేను ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పెట్టిన స్టోరీస్ మీరు మిస్ అయినట్టుంటే హైలైట్స్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఫ్యూచర్లో పెట్టేటివి కూడా మీరు అక్కడ ఫాలో అయితే చూడొచ్చు. సో అది ఏంటి అంటే, నేను ఎలాంటి ఫర్టిలైజర్ వేయట్లేదు, నేను అన్ని వీడియోస్లో అన్ని వ్లాగ్స్లో చెప్పినట్టుగానే ఇప్పుడు చెప్తున్నాను. సో దాంట్లో ఏంటంటే, ఫస్ట్ మనము పాట్ పెట్టిన ప్లాంట్ పెట్టినప్పుడే మనకి పాట్ మిక్సర్స్ దొరుకుతాయి కదా ఇక్కడ, దాంట్లోనే కొంచెం ఫుడ్ ఇంక్లూడ్ అయ్యి వస్తుంది, ప్లాంట్ ఫుడ్ ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. సో అది ఒక్కటే నేను డైరెక్ట్గా ప్లాంట్ పెట్టేటప్పుడే వేస్తాను. అట్లా కాకుండా కొంచెం పైనది ఎవ్రీ టైం అంటే ఒక అంటే సీజన్, ఇప్పుడు మల్లెపూల సీజన్ కాబట్టి ఈ సీజన్లో ఏం చేస్తా అంటే అది మంచిగా దాన్ని ప్రొటెక్ట్ చేయడమో దాన్ని జాగ్రత్తగా చూసుకోవడమో ఏమవుతుంది అంటే కొంచెం ప్లాంట్ ఇప్పుడు ఫ్లవర్స్ వస్తాయి కాబట్టి పైన ఉన్న మట్టి తీసేసి మళ్ళీ నేను దానిపైన మళ్ళీ మట్టి వేస్తాను అనమాట, కొత్త మట్టి. సో ఆల్రెడీ దాంట్లో ప్లాంట్ ఫుడ్ ఉంటుంది కాబట్టి సో అది సరిపోతుంది కానీ. సో దానికి మించి నేను ఏమి వేయను దానికి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, నేను చేసేది మల్లె చెట్టుకి అయితే ఈ సీజన్లో ఏం చేయాలి అంటే, నార్మల్గా మనము అది పెరుగుతున్న కొద్దీ ఆకులు చుంచేయాలి. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ప్రూన్ చేయాలి, ఆ ప్రూన్ చేస్తేనే మనకి ఏంటంటే కొత్త చిగుళ్ళు వచ్చి ఆ చిగుళ్ళ దగ్గరనే మొగ్గలు వస్తాయి కాబట్టి దాన్ని ఖచ్చితంగా ప్రూన్ చేయాలి. ఒకసారి ప్రూన్ చేసిన తర్వాత ఒక 10-15 మొగ్గలు వచ్చి, చిన్న ప్లాంట్ అయితే కొన్ని మొగ్గలు వచ్చిన తర్వాత మీరు ఆపేస్తారు. మళ్ళీ అట్లా కాదు, మళ్ళీ ఆ మొగ్గ ఇంకా రావు మొగ్గలు అన్న స్టేజ్లో మళ్ళీ ఆ చిగుళ్ళు మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ వస్తాయి అన్నమాట. అట్లా మీరు ఎంటైర్ సీజన్లో ఒక 3-4 టైమ్స్ అయినా వేయచ్చు. సో మీరు చేసిన ప్రతిసారి కొత్త చిగుళ్ళు వస్తాయి, కొత్తగా మొగ్గలు కూడా వస్తాయి. సో ఇది ఫాలో కాలేదు అనుకుంటే ఇది బెస్ట్ టిప్ అసలు. సో ఇది ట్రై చేసి చూడండి.
సో ఇది ఇప్పుడు నా ముక్క ఉన్న కండిషన్ అయితే సో నేను ఆల్రెడీ 3 times కట్ చేసిన అండ్ ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తే 4 times అవుతుంది సో ఇప్పుడు నాకు ఇప్పుడు ముగ్గులు వచ్చే సిచ్యువేషన్ అయితే ఏం కనబడతలేవు ఎక్కడో ఒకటి అక్కడొకటి ఉంది కాబట్టి అవి కూడా అయిపోయిన తర్వాత కట్ చేస్తాను వాటిని ఇంకా ఇది 4 times ఈసారి కట్ చేస్తే ఒకవేళ మళ్ళీ వస్తే వచ్చినట్టు లేకుంటే లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది ఎండ్ ఆఫ్ సీజన్ కాబట్టి సో కట్ చేసి అయితే చూస్తాను ఒకవేళ మీ దగ్గర చిన్న మొక్క ఉంది ఇంకా దాన్ని ఏం కట్ చేస్తాము ఆ కొమ్మలు లేవు కదా అనుకుంటే వాటిని ఒక్కొక్క ఆకుని ఇట్లా తెంపేయండి సో అట్లా తెంపేయడం వల్ల కూడా మంచిగా ఎగురు వస్తుంది మళ్ళీ మంచిగా మొగ్గలు వస్తాయి సో ఏ ప్రాబ్లం ఉండదు నేను కూడా సమ్ టైమ్స్ ఇట్లా ఇంత సైజు ఉన్న మొక్కను కూడా నేను కట్ చేస్తాను మొత్తం ఆకులన్నీ తీసేస్తా అప్పుడు ఇంకా మంచిగా ఎక్కువ ఎగురులు కూడా వస్తుంటాయి సో ఇది ట్రై చేసి చూడండి అండ్ ఇంకొకటి కొంచెం ఈ మల్లె చెట్టుకి అయితే సన్లైట్ అయితే మినిమం అట్లీస్ట్ 4 to 5 hours అయితే ఉండాలి అట్లీస్ట్ పార్షల్స్ అనేది అంటే మీకు ఈస్ట్ వెస్ట్ బాల్కనీ కాకపోయినా కొంచెం నార్మల్గా సన్లైట్ పార్షల్గా పడుతున్నట్టుగానైనా ఉండాలి సో అట్లా ఉంటేనే కొంచెం ఫ్లవర్స్కి కానీ వెజిటేబుల్స్ కానీ కొంచెం మంచి గ్రోత్ వస్తుంది సో ఇవి ఇండోర్ ప్లాంట్స్ అయితే కాదు సో పార్షల్స్ అన్న అయితే కావాలి సో అది మేజర్గా చూసుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే మీరు ఏమన్నా ఫుడ్ ప్లాంట్స్ అట్లా ఉంటే మీరు కావాలంటే వేసుకోండి బట్ నేను వేయట్లేదని అయితే చెప్తున్నాను ఏదైతే మట్టిలో వస్తుందో అదే వేస్తున్నాను అండ్ ఇంకొకటి మట్టి పైన పైనది క్లియర్ చేస్తున్నా అండ్ ఇంకొకటి ప్రూన్ చేస్తున్నా సో ఇదే టిప్స్ నేను ఫాలో అయ్యేది అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు దానికి ఓవర్ వాటర్ చేయొద్దు ఎప్పుడు అట్లా తక్కువ వాటర్ చేయొద్దు సో నార్మల్గా నాకు ఎంత కావాలో అంత మనకి మట్టి కొంచెం డ్రై అవుతుంటే తెలుస్తుంది కదా సో అట్లా అంటే ఒక ఇప్పుడు సీజన్లో కాబట్టి ఒక 2 days ఒకసారి వాటర్ పోసుకున్నా సరిపోతుంది సో అట్లా అని చెప్పి ఓవర్ వాటర్ చేస్తే కూడా అది ఫెయిల్ అయిపోతాయి లీవ్స్ అన్నీ పడిపోతూ ఉంటాయి సో ఆ పని చేయొద్దు సో ఇవి నేనైతే మల్లె చెట్టుకి ఫాలో అవుతున్న టిప్స్ సో మీకు చాలామంది నిన్న అడిగే క్వశ్చన్ అదే మీరు ఏమన్నా వేస్తున్నారా దానికి ఫర్టిలైజర్ ఏమన్నా ప్లాంట్ ఫుడ్ వేస్తున్నారా అనేది సో అది క్లియర్ అయింది అనుకుంటున్నాను సో ఇంకోటి ఒకవేళ మీకు మట్టి కావాలి అనుకుంటే చాలా టైప్స్ ఉన్నాయి నేను ఇదే కావాలి అదే కావాలని చెప్పి ఏం చూడను మట్టి విషయంలో అయితే సో నాకు ఏది అవైలబుల్గా ఉంటే అది తెచ్చేసుకుంటాను సో అదనమాట సో ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యి చూడండి మల్లె చెట్టుకి సో ఇది ఇంకా నేనైతే చాలా చాలా ఇంక్లూడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అండ్ బాల్కనీ మేకోవర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను సో చేస్తే కనుక మీకు ఆ వీడియో మళ్ళీ పెడతాను అండ్ మర్చిపోకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ఇట్లాంటి చిన్న చిన్న వీడియోస్ గార్డెన్కి సంబంధించినవి కానీ లేకపోతే సపరేట్ వీడియోస్ అయినా లేకుంటే ఏదైనా బ్లాగ్లో ఇంక్లూడ్ చేయడం మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అనేది నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దాని గురించి చెప్తాను నెక్స్ట్ కరివేపాకు గురించి కూడా ఇప్పుడు సీజన్ కాబట్టి మల్లె చెట్టు గురించి నేను క్లియర్ చేసిన సో నెక్స్ట్ ఏదైనా వీడియోలో మళ్ళీ కరివేపాకు గురించి ఇదిగో ఇప్పుడైతే ఈ స్టేజ్లో ఉంది సో నేను దాని గురించి కూడా ఎందుకు కట్ చేసిన ఏం చేస్తున్నా అనేది దాన్ని కూడా నేను క్లియర్ చేస్తాను సో ఇది ఈ వీడియో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి అండ్ నెక్స్ట్ మంచి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్.